ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరాన్ని జబ్బులు బారిన పడకుండా రక్షించేవి యాంటీఆక్సిడెంట్స్ అని అంటుంటాం. అంటే మన కణాలు ఇన్ఫెక్షన్ సోకిన త్వరగా ఇన్ఫెక్షన్స్ నుంచి కోలుకోవటానికి, మన కణజాలం త్వరగా రిపేర్ చేసుకోవటానికి, క్లీనింగ్ చేసుకోవటానికి, కణజాలం ఆయుర్దాయం ప్రకారం పూర్తిగా బ్రతకటానికి, మన శరీరంలో విడుదలే కెమికల్స్ బారి నుంచి కణాలను రక్షించటానికి, మన శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ బారి నుంచి మన కణాలను రక్షించటానికి ఉపయోగపడే వాటన్నిటినీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రకృతి ప్రసాదించిన పండ్లల్లోనూ, ప్రకృతి ప్రసాదించిన కూరగాయల ఆకుకూరల్లోనూ, ప్రకృతి ప్రసాదించిన కొన్ని వనమూలికల్లోనూ, వంటల్లో వాడుకునే మసాలా దినుసుల్లోని ఇవన్నీ బాగా ఉంటాయని మనందరికీ తెలుసు. అవి కొన్ని వండితేనే తినగలుగుతాం, కొన్ని ఫ్రెష్గా తినగలుగుతాం. అలా ఫ్రెష్గా తినగలిగే వాటిని పండ్లు అని మొట్టమొదటి స్థానంలో చెప్పుకోవచ్చు. ప్రకృతి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా రుచికరంగా ఆనందంగా మనం ఇష్టంగా తినగలిగేటట్టు పండ్లు ఉన్నాయి. అలాంటి పండ్లన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయని తెలుసు మనకి. పండ్లని వండకుండా పాడు చేయకుండా తినగలిగే అవకాశం మనకుంది. ఈ పండ్లన్నింటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కంటే కూడా అంజీరా పండ్లో, అత్తి పండు అంటారు కదా అంజీరా, ఈ అంజీరా పండ్లో ఇతర పండ్లతో పోలిస్తే 92% యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయట. అంటే 92% ఎక్కువ అంటే అసలు ఇతర పళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ విషయంలో డిపాజిట్లు కూడా దక్కలేదని అర్థం. అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ అంజీరాలో ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. మరి ఈ అంజీరా తినటం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లోపలికి ఎక్కువ వెళ్ళి మన శరీరాన్ని, రక్షణ వ్యవస్థను బాగా యాక్టివేట్ చేయటానికి, మన ఆరోగ్యాన్ని పెంచటానికి, కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించుకోవటానికి, ఇన్ఫ్లమేషన్స్ని బాగా తొలగించటానికి అద్భుతంగా పనికొస్తాయి. మరి అలాంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్ అంజీరా ఇంత గొప్పదని నిరూపించిన వారు మనకి 2021 కింగ్ ఖాలిద్ యూనివర్సిటీ సౌద్ అరేబియా వారు స్పెషల్గా ఈ పరిశోధన చేశారన్నమాట. అంటే అంజీరా పండుని ఇప్పుడు ఫ్రెష్గా మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, ఈ అత్తి పండ్లని, అంజీరా పండ్లని మనం అట్లా ఫ్రెష్గా రోజుకు ఒక 1/2 డజను 10 షుగర్ పేషెంట్స్ తిన్నా షుగర్ పెరగదు, కొలెస్ట్రాల్ ట్రైగ్లైసరైడ్స్ ఉన్నా వాళ్ళకి అది ఇబ్బంది రాదు, ఒబిసిటీ ఉన్నవారు తిన్నా బరువు పెరగదు. అంటే కొంతమంది గ్యాసు, త్రేనుపులు, నాకు మంట అనేవారికి కూడా వీటి వల్ల ఆ సమస్యలు రావు. మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకుని చప్పరిచ్చినా వెళ్ళిపోతాయి. కాబట్టి దంతాలు లేని ముసలివారికి కూడా, ఇంట్లో ఉండే పెద్దవారికి కూడా అత్తి పండ్లు తెచ్చే చక్కగా అట్లా పెట్టేసేయండి. అట్లా పెట్టుకుని ఆ గింజలతో సహా తొక్కతో పాటు కూడా మింగేయచ్చు. మరీ ఇబ్బంది కూడా తొక్క ఊసేసేయమనండి. ఆ పిప్పి బాగా నమిలి మింగేస్తే మోషన్ కూడా బాగా అవుతుంది కదా. అందులో ఉండి ఆ గింజల్లాగా గుజ్జుగుజ్జుగా మెత్తగా ఉంటుంది కదా, అందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆ గింజల్లో. అందుకని అది కంపల్సరీ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఈ అంజీరా పండు ఫ్రెష్గా దొరికినప్పుడు అన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి బాగా తినండి. దొరకని వారు వీటిని డ్రై ఫామ్లో అమ్ముతుంటారు, అంజీరా డ్రై. ఇప్పుడు చూడండి, వీటిని గారెల్లాగా తాడుకు గుచ్చి బెజ్జం, ఈ అంజీరా పండుని ఎండపెట్టేసి ఒక్కొక్క దానికి అట్ట బెజ్జం పెట్టి ఒక తాడుకు తగిలిచ్చేసి ఇట్లా అమ్ముతుంటారు. మన హోల్ ఉంటుందన్నమాట ఇట్లాంటివి. ఈ వీటిని చిట్టి గారెల్లా ఉన్నాయి చూశారు కదా, వీటిని అందరూ కొని ఇంట్లో ఉంచుకోండి. మీ ఇంట్లో సీసాల్లో ఎదురుకుండా టేబుల్ మీద కనపడుతూ ఉండాలి. మీ పిల్లలకి ఇలాంటివి కనపడితే కాస్త తినాలనిపిస్తుంది, అంటే మంచిదని అర్థమవుతుంది అన్నమాట. వీటిని ఫ్రెష్గా అట్లా నమిలి తింటే తీయగా ఉంటాయి, లేదా మీరు మధ్యాహ్నం ఎప్పుడన్నా నానపెట్టుకుంటే సాయంకాలం నానతాయి. నీళ్ళల్లో తీసుకుని ఆ అంజీరా పండుని అట్లా తినేసేయచ్చు అన్నమాట. ఇట్లా రెగ్యులర్గా ఇటు పిల్లలకి, ఇటు మనకి, పెద్దవారికి అనేక రకాల సమస్యలుండి రక్షణ వ్యవస్థ తక్కువ ఉందన్న వారికి అంజీరా పళ్ళను 1/2 డజను 10 ఇట్లా రోజు కనుక తీసుకోగలిగితే చక్కటి లాభం ఆరోగ్యానికి, రక్షణ వ్యవస్థకు చేకూరుతుంది. కాబట్టి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ 92% ఉన్నాయని మరొకండి, ఇతర పళ్ళతో పోలిస్తే అంత బెస్ట్. కాబట్టి మరి ఈ మధ్య మనకి రీసెంట్గా నిరూపణ జరిగిన వాస్తవం కాబట్టి
మనందరం బాగా వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.